భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన అధ్యక్షుడుగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సౌరభ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయని సంగతి తెలిసిందే. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడుగా దాదా నియమితులయ్యారు. దాదాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైసా బీసీసీఐ కార్యదర్శిగా, అలాగే అనురాగ్ ఠాగూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఒక మాజీ క్రికెటర్ పూర్తి స్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా. 2014లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వారు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలికంగా విధుల్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ మరో 10 నెలలే పదవిలో ఉంటారు. 5 ఏళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో దాదా ఉండడంతో లోధా కమిటీ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది జులైలో పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.